యేసు క్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దినదినము ఉదయము లేవగానే ప్రార్థన చేసుకునుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకునుట మర్చిపోవద్దు. ప్రియులారా, చాలామంది ఉదయం లేవగానే ప్రార్థన చేయరు, వెంటనే వరలేసి పరిగెడుతూ ఉంటారు ఆఫీస్కి. కానీ ప్రతిరోజు మనకు ఆశీర్వాదము కావాలి. ప్రతి దినము ఆశీర్వాదం ఉంటేనే మన జీవితంలో క్షేమము, ఆరోగ్యము, సమృద్ధిని దేవుడు కలగచేస్తాడు. దేవుని ఆశీర్వాదం లేకపోతే ఆ దినమంతా కూడా మన జీవితంలో దుఃఖము, శ్రమ, సాతాను ప్రవేశించి ఆ దినమంతా కూడా మనల్ని చెదరగొడతాడు. ప్రతి పనిలో అపజయాన్ని కలగజేస్తూ ఉంటాడు. ప్రియులారా, కాబట్టి ఉదయము లేవగానే మనము ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకోవాలి. ఈ దినము ఇవ్వబడుచున్న వాగ్దానము, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడుచున్న వాగ్దానము. థ్యాంక్ గ్లోరీ స్టాండ్ బై షూరి లరాసి కామ్ ది ఫావరీమ. పరిశుద్ధాత్మ దేవా, ఈ దినమంతయు కూడా నాయన మాకు కావలసిన వాగ్దాన వేకము. ఐ కెన్ స్టాండ్ బై గ్లోర్ అబాసి కావరి మాంది రిమోరిమ రికోసి కావరిమ. పరిశుద్ధాత్మ దేవా, ఈ దినమంతయు కూడా మాకు కావలసిన ఆశీర్వాదమును ప్రభువా నీవు నీ నోటి వాక్కు చేత మమ్మను బలపరుస్తూ ఆ యొక్క ఆశీర్వాదమును దయచేయమని నిన్ను ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. నీ ఆశీర్వాదము మాకు కావాలి ప్రభువా, నీ తోడు మాకు కావలసి ఉన్నదయ్యా. వెన్ ద గ్లోబ్ ప్లీజ్ స్టాండ్ ఫర్ రిమా. నీవు మా తోడు ఉంటే చాలు యేసయ్యా. ద గ్లోబ్ ఫ్లవరిమా. దావీదు రాసిన కీర్తనలు 66:18 ప్రతి నేకమైన ఐకెని సో గ్లౌజ్ అని కామ్ ది గ్లోబ్ లైక్ ఎనీ పౌరిమా. దావీదు రాసిన కీర్తనలు 66:18 నుండి, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. మన హృదయము ఏ రీతిగా నిలిచి ఉన్నది? పరిశుద్ధముగా ఉన్నదా? పాపముతో నిలిచి ఉన్నదా? కెన్ గ్లోస్ ఎనీ ఫౌరీ మై సెండ్ గ్రో ఫౌరీ మా. పాపపు చెడ్డ తలంపులను కలిగి ఉన్నట్లయితే ప్రభువు నీ ప్రార్థన వినను అని సెలవిస్తూ ఉన్నారు. నీ హృదయము ఎల్ల వేళల పరిశుద్ధముగా నిలిచి ఉండవలసి ఉన్నది. కెన్ బై కెనీ లాస్ట్ అండ్ బి ఫౌరీ మా. పాపమును లక్ష్యము చేయి వారిగా నీవు నిలిచి ఉండవద్దు. వన్ బేస్ గో బ్రికిని సో బ్రికిని ఫౌరిమా. నీవు ఇప్పటి వరకు ఆ యొక్క పాపమును లక్ష్యమును చేసి ప్రార్థిస్తూ ఉన్నావేమో సరి చేసుకునుము. వేర్ ద లెస్ట్ అండ్ మే షామ్ ది ఫౌరిమా. నీవు నీ హృదయాన్ని సరి చేసుకుంటేనే నీ ప్రార్థనకు జవాబును పొందుకొనవచ్చు ఉన్నావు. రకెని ద లాస్ట్. నీ ప్రార్థన ఆయన వినబోచు ఉన్నాడు. లెస్ గే బాయ్ కెన్ కా ఫౌరిమా. నీ పాపమును తొలగించుకున్నట్లయితే ఆయన నీ మనవి వినిచ్చు ఉంటాడు. ద గోస్ దెల్ బి Christ can throw my sin by the loss any brother of our ima. ఇకనైనను ప్రతి హృదయము సరి చేయబడుచు, పాపము ఒప్పింపబడుచు, పాపము నుండి దూరముగా పరుగులెట్టుచు, దేవునితోని వంటు కట్టబడిన వారిగా నిలిచి ప్రార్థించాలి. ఈ దినము ఈ యొక్క మాట ద్వారా ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడుచు ఉన్నాడు. నీ ప్రార్థన ఆయన వినాలి అంటే నీ హృదయంలో పాపం లక్ష్యము చేయ వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఆశీర్వాదం నీ చేతికి అందిస్తూ ఉన్నాడు. కెన్ గ్లో ఫ్లెష్ థ్యాంక్ యూ ప్లోస్ ది లాస్ మే హ్యాండ్ ది ఫ్లీస్. ఈ యొక్క ఆశీర్వాదము చేత నీవు వర్ధిల్లుటకు ప్రభు నీ హృదయాన్ని ముత్తుచు ఉన్నాడు. థ్యాంక్ యూ మాస్టర్ హోలీ స్పిరిట్ ద బ్రేక్ ఇన్ ఫౌరీబ. తండ్రి నీకు వందనాలు. ఈ దినము వాగ్దాన వేకమును బట్టి ప్రతి ఒక్కరిని యొక్క వ్రాసి మై షిల్ బి కాస్ మే నీ కృపాశీర్వాదములు బిడలకు దయచేయమని యేసు నామమున తండ్రి ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.